ఒక్కసారి జడ్సన్ సార్ కాల్ చేస్తా ఉన్నారు హలో హలో సార్ నమస్తే సార్ నమస్కారం సార్ లైవ్ లో ఉన్నాము మీరు అదే లిఫ్ట్ చెక్ పైసరికి మీరు చెప్పారు కదా బిజీగా ఉన్నారు అనుకొని మళ్ళీ అదే మీకు తెలుసు కదా సార్ నిన్న ఏం జరిగింది నిన్న మొన్న ఆర్మూర్లో సార్ జరిగిన మీ మీద ఎఫ్ఐఆర్ కూడా చేసినట్టున్నారు అవును అవును సార్ ఒకటి అక్కడ ఇప్పుడు నియోజకవర్గాలు ఎట్లా అయిపోయినాయి అంటే వాళ్ళకు సామంతరాజు లెక్క అయిపోయింది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మంత్రులు సామంతరాజు లెక్క అయిపోయింది అవును ఈ రోజు ఇష్టానుసారం ఆల్రెడీ ఆయన గతంలో అనేకమైన ఆరోపణలు ఉన్నాయి అప్పుడు ఎస్సీ కమిషన్ దగ్గరికి నేను మందకృష్ణ మాదిగ గారు మాలమ్మ నాడు అందరం కలిసి అన్ని కుల సంఘాలు అందరం కలిసి మేము నేషనల్ ఎస్సీ కమిషన్ పోయినాం ఎందుకంటే అలా ఇద్దరు సత్యమైన బ్రదర్స్ ఇద్దరిని యాక్సిడెంట్ లో ఇద్దరు కూడా చనిపోయిన అనుమానాస్పదంగా అది పూర్తి ఎమ్మెల్యే మీదనే వాళ్ళు అప్పుడు కేసులు కూడా పెట్టింది ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న రాజారాం యాదవ్ వాళ్ళని తీసుకొని బాగా యాక్టివ్ గా పనిచేసిండు అప్పుడైనా టీడీపీలో ఉంది రాజారాం యాదవ్ ఇక ఇప్పుడు అది టోటల్ సైలెంట్ కానీ వాస్తవానికి మాత్రం వాళ్ళిద్దరి 100% అది మర్డర్సే అదే మర్డర్ చేయించి ఒకేసారి చంపేశారని విన్నాను నేను కూడా అంత భయంకరంగా ఇష్టానుసారంగా చేసిండ్రు ఇక వాళ్ళు ఒక జర్నలిస్ట్ అని కూడా చూడకుండా ఒక మహిళా జర్నల్ మహిళ జర్నలిస్ట్ అని జర్నలిస్ట్ సమాజం కోసం పాటుపడు మీరే అక్కడ పోయి క్యాంపెయినింగ్ చేయలేదు అక్కడ పోయి చెప్పలేయాలి మీ మీద కేసులు పెట్టి మేము తీవ్ర కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా మేము ఖండిస్తున్నాము అంతేకాకుండా జర్నలిస్టులు అందరు కూడా ఖండించాలి దీన్ని ముక్త కంఠంతో ఎఫ్ఐఆర్ చేయడం ఎఫ్ఐఆర్ చేయడం అక్కడికి పోయి మాట్లాడితే నిజాలు మాట్లాడదేమని ప్రయత్నం చేస్తే ఈయన ఈయన పేరు బాదార్త పాండు అనే పెట్టి అప్పట్లో ఆర్మూర్ పాండు పాండు అని దుబాయ్ రాజా అని దుబాయ్ ఇదని ఖచ్చితంగా వీళ్ళు జరిగిపోతారు ఇది ఉత్తగేం పోతే ఖచ్చితంగా ఓడిపోయి వేది ఎలక్షన్ ఖచ్చితంగా ఆర్మూర్ ఓడిపోతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ కేసు సంగతి కూడా మనం తర్వాత 100% ఎంక్వైరీ చేద్దాము అవసరమైతే కోర్టు కూడా పోయి దీని ఖర్చుల్లో చూద్దాం ఖచ్చితంగా నిలబడతాం శిరస్తారు తప్పకుండా సార్ తప్పకుండా సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సార్ మీరు చెప్పండి అసలు ఈ ఎలా ఉంది సార్ గ్రాఫ్ అంతా కూడా తెలంగాణ మొత్తం ఈసారి ఎలక్షన్ 100% కాంగ్రెస్ పార్టీ థంపింగ్ మెజార్టీ గెలుస్తుంది థంపింగ్ ఇంద ఎవరు బాహుబలిలో బాహుబలి వల్ల కాదు ఈ రోజు పబ్లిక్ అనేటోళ్ళు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ దిక్కు వాళ్ళందరూ కూడా చూస్తుండ్రు ఎక్కడైతే ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికలు గెలిచిండ్రో అక్కడికి రాహుల్ గాంధీ ఒక్కడే చేయగలుగుతారు ఎవరు చేయలేరు అనేది వచ్చింది ఇక్కడ చూసింది కదా మీరు ఏ విధంగా బట్టి వాళ్ళ మాక్సిమం కాంగ్రెస్ ఉన్న కోవర్ట్లు కూడా కాంగ్రెస్ రావద్దని బాగా ప్రయత్నం చేసిండ్రు అవును అవును గెలవని వాళ్ళకు బలం లేదా ఎక్కడెక్కడ పట్టుకొచ్చి అప్పుడప్పుడు కండువాలు కప్పి టికెట్లు ఇచ్చాడు అవన్నీ ప్రయత్నాలు బాగా చేసిండు అయినా గానీ ఎక్కడ కూడా నష్టం జరగకుండా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బలంగా నిలబడ్డా అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రాహుల్ గాంధీ లీడర్షిప్ ఆ నాయకత్వం ఖచ్చితంగా 80 సీట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ థంపింగ్ మెజార్టీ ఊహించిన వాళ్ళు గెలుస్తారు సింబల్ పెట్టుకుని ఊహించిన వాళ్ళు ఓన్లీ సింబల్ అలా ఎవ్వడు మునగాడనుకోని లేదు ఓన్లీ సింబల్ నిరుద్యోగులు 30 లక్షల మంది వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ ఇందులో వేయండ్రు కేసీఆర్ కోటేయాలంటే మా శవాల మీదకి వెళ్ళిపోయి ఓటేయాలి మీరు అని చెప్పిండ్రు ఒకవేళ మేం బతకాలంటే కేసీఆర్ ను ఆ కారు గుర్తును తొక్కుకుంటూ పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేము బతుకుతాము లేకుండా చచ్చిపోతాం అనే కాడికి ఈ రోజు 30 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగులై ఉన్నారో రేపు మేము ఏది ప్రబలిక వారసులం కావద్దంటే ఆత్మహత్య చేసుకోకుండా మేము ఉండాలంటే లేకుంటే రాజు ఎవరైతే ఎంపీని ప్రభాకర్ రెడ్డిని పొడిచిండో ఆయన లెక్క మేము తయారు కావద్దంటే అంటే ఒక తిరుగుబాటు అని అవుతుంది నెక్స్ట్ యువత లేకుంటే ఏది ఆత్మహత్యలన్నీ చేసుకుంటారు ఈ రెండింటిలో కూడా పోవద్దు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిందే అని ఈ రోజు యువత మొత్తం ఊర్లలోకి వెళ్ళిపోయినారు ఈ రోజు దీపావళి అందరూ వాళ్ళ ఇళ్ళలో కూర్చొని వాళ్ళ తల్లిదండ్రులకు అక్కడ ఉన్న వృద్ధులకు అందరు కూడా పెన్షన్లకు దానికి దీనికి చూసి మీరు ఆశ పడద్దు ఈ రోజు కల్వకుండను తొక్కాలి ధరణి అనేది దొంగ ప్రోగ్రామ్ అనేది తెలిసిపోయింది నిన్న కాళేశ్వరంతో మనం తంకనాకపోయింది తెలంగాణ అనేది మొన్న మేడిగడ్డ అన్నారం అది వరకు సుందీల బ్యారేజ్ ఏ విధంగా మునిగిందో మనం అందరం కళ్ళారా చూసినాము ధరణి కూడా నిన్న బాధార్త కేసీఆర్ అంటే 53 ఎకరాలకు .30 గుంటలు ఆయన దగ్గర ఎక్కించుకున్నానంటే ఒక గుంట ఎక్కువ ఎక్కిందనంటే అంటే ఒక్క గుంట అంటే 40 గజాలు ఎక్కువ ఆయన దారిలో ఎక్కిందనంటే ఈ రోజు ధరణి ఏ విధంగా ఉన్నది
సరే నా దానిలో ఒక గుంట ఎక్కువెక్కిందని చెప్పి ముఖ్యమంత్రి అన్నాడు వాపస్ ఇయ్యాలి ఎవన్ భూమి గుంజుకుండో అది. అవును అవును ఎవన్ భూమి గుంజుకుండో ఒకరి నభ్యం నా దానిలో ఏమందో భూమి గరిబోన్ భూమి ఏమందో ఒక గుంట ఎక్కువ వచ్చింది వాళ్ళు వాళ్ళకి ఇయ్యాలని చెప్పాలి కదా. దిగ్గు లేకుండా ఎప్పుడు వీటిలో ఎత్తుకున్నాడు దిగ్గు లేని ముఖ్యమంత్రి. ధరణి అనేది అట్టర్ ఫ్లాప్. ధరణి అనేది టెరాసిస్ కంపెనీ, అడ్రస్ లేని కంపెనీ, ఫోన్ నంబర్ లేని కంపెనీ, వెబ్సైట్ లేని కంపెనీ, ఈఎండి మన ఈమెయిల్ లేని కంపెనీ, ఈమెయిల్ ఐడి లేని కంపెనీకి ఈ రోజు ధరణి పోర్టల్ మెయింటెనెన్స్ వాళ్ళకి అప్పచెప్పిండ్రు. ఈ రోజు అనేకులు, ఈ రోజు కేసీఆర్ అనేటువంటి దిక్కు లేదంటే ఈ రోజు తెలంగాణ ప్రజలు ఎంత మంది తమ భూ సమస్యల పైన ఎంఆర్ ఆఫీసర్ చుట్టూ, కలెక్టర్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతా ఉన్నారు అనేది ఈ రోజు తేట తెల్లం అయిపోయింది. కాబట్టి ఇవన్నీ బూటకం, కాళేశ్వరం బూటకం, ధరణి బూటకం, ఇవన్నీ పేరు మీద భూములు గుంజుకోవడానికి, ధరణి పేరు మీద ఏది మిషన్ కాకతీయ పేరుతో చెరువులు గుంజుకొని మన చెరువులు కబ్జా చేయడానికి, మళ్ళీ కాళేశ్వరం పేరుతో మన నిధులు కబ్జా చేయటం, ఈ మూడు మాత్రం కేసీఆర్ స్పష్టంగా సక్సెస్ఫుల్ గా చేసిండు. మరి తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసుకోవాలి రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీని గెలిపిస్తారు. అమరవీల ఆకాంక్షను నెరవేర్చేది కాంగ్రెస్ పార్టీ, అది రాహుల్ గాంధీ నాయకత్వంలో మాత్రమే. సార్ ఒక్కటి చెప్పండి నాకు, ఇప్పుడు ప్రజలందరూ కూడా గ్రౌండ్ లో మేము తిరుగుతున్నప్పుడు కూడా కాంగ్రెస్ అంటున్నారు, కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళని నమ్మడానికి లేదు. వీళ్ళు వెన్నుపోటు పొడిచి హంగో హంగో వచ్చేటట్టు ప్రయత్నం చేస్తున్నారు, వెన్నుపోటు పొడిచి పక్క పార్టీల వైపు తొంగి చూస్తారని చెప్పి కూడా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. సో పార్టీకి చూడాలమ్మా, మరి అంతేనా సెంట్రల్ అసెంబ్లీలో ఈరోజు కేంద్ర నాయకులు ఉన్నారు. అవును ఎవరు ఎవరు బోడు ఎవరు బోడు అందరి బాధ్యత తీసుకొస్తారు, కరెక్ట్ చేస్తారు. ఒకవేళ మెజార్టీ వస్తే ఎవరు బోరు. అవును మేమే ఒక టాస్క్ ఫోర్స్ గా మారుతామమ్మ రేపు. ఓకే త్వరలో ఈ మూడున్నర రోజులు ఒక టాస్క్ ఫోర్స్ చేస్తాము. ఓకే నాకు మేమే లీడర్ ఉంటాం, ఎందుకంటే 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినాం నేను తప్ప ఎవరు మాట్లాడలేదు కాబట్టి. అవును ఒక టాస్క్ ఫోర్స్ చేస్తాము, ఆ టాస్క్ ఫోర్స్ మేము ఎవరు ఎమ్మెల్యే పోనీయము, ఒక్కడ అటు ఇటు చూసాం అని బలపడతాం మేము ఖచ్చితంగా. ఖచ్చితంగా ఈసారి పోయిన సార్ ఊపిరి సవాలే ఉంటది, ఈసారి ఖచ్చితంగా మేము దాని తోలు తీస్తాము. మేము ఒక్కడ కూడా మరొకటి చూస్తాం, దీనికి టాస్క్ ఫోర్స్ మేము ఇస్తాం. ఓకే అండ్ సార్ అట్లనే మీ దృష్టికి వచ్చిందా సార్ సర్వర్స్ ని మేనేజ్ చేసి సాఫ్ట్వేర్లను కొనే ప్రయత్నం చేస్తున్నారు ఈసారి ఓటింగ్ లో అని చెప్పి? అన్ని చేస్తారు, కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నది ఈసారి. పెగాసిస్ సాఫ్ట్వేర్ పెట్టుకుని ఆల్రెడీ వాట్సాప్ కాల్ అన్ని ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తుండ్రు. అందుకనే ఐటీ రైడ్లు కొండ మీద దారు సలాం మీద జరిగాయి, ఎంఐఎం మీద జరిగాయి, ప్రగతి భవన్ మీద జరిగింది, అంబులెన్స్ చెకింగ్ చేయరు తెలంగాణలో. అంబులెన్స్లలో ఆల్రెడీ 2-3 అంబులెన్స్లలో అసెంబ్లీలో పైసలు వెళ్ళిపోయినాయి, అవి చెకింగ్ చేయరు. ఈ రోజు కేసీఆర్ అంబులెన్స్ వాడేది ప్రభుత్వ ఆసుపత్రి కోసం కాదు, ప్రభుత్వ ఆసుపత్రి మూసేసిండు, యశోద ఆసుపత్రి తెరిచిండు, అంబులెన్స్ వల్ల పైసలు ధరలిస్తుంది. ఈ రోజు అక్కడ దిగజాని అంబులెన్స్ 2 వారాల్లో కేసీఆర్ బాగా నేర్పింది ఈ రోజు జనాలకు. అవును 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 సార్. సో ఎనీవేస్ సార్ తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్, అండ్ ఖచ్చితంగా మంచి పాలన రావాలని కోరుకుందాం అందరం కలిసి. తప్పకుండా అమ్మ.